हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मंची बेड टाइम स्टोरी तो मे मुझकोचा चक्कर मिलिट्री वाल स्टोरी अन्ट अदो तेसकंदा। सो दी टाइटल अनेकंटे कोई सारू रियल स्टोरीस नेतना कोई सारू जगह कोई सारू पात कथल। सो मनमे टाइटल पेटेकटे इधी बैचमेट इंका कथ लिखीपोदा। ब्रिटिश कर्नल साहब తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా నేలబారిన ఉన్న నూతిలో పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ని పైకి లాగుతున్నారు. సచ్చి చెడి కల్నల్ నూతిపై అందుకొచ్చేసరికి నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు అటెన్షన్లోకి వచ్చి తాడు వదిలేసి కల్నల్కి సెల్యూట్ చేసేసరికి కల్నల్ మళ్ళీ నూతిలోకి పడిపోయాడు. ఇలా 3-4 సార్లు తాడును పట్టుకుని లాగటం, కల్నల్ని పై వరకు లాగటం, ఆయన్ని చూసిన జవాన్లు సెల్యూట్ చేసి పనిలో పడి తాడు వదిలేయడం, దొరగారు మళ్ళా నూతిలో పడిపోవడం చూసిన ఇదంతా చూసిన ఒక పెద్ద ఆయన ఒకరు, అది కాదు కానీ అబ్బాయిలు ఈయన కంటే పెద్ద ఆఫీసర్ని పట్టుకురండయ్యా, ఆయనైతే ఈయన గారు బయటకు వచ్చినప్పుడు సెల్యూట్ చెయ్యడు, పని జరిగిద్ది అనేసరికి ఆ ఐడియా నచ్చిన సిపాయిలు బ్రిగేడియర్ని తీసుకొచ్చారు. సైనికుల సాయంతో బ్రిగేడియర్ తాడు పట్టుకొని కల్నల్ని బయటికి లాగుతున్నాడు. మొత్తానికి పై అంచుకు చేరిన కల్నల్ ఇంకా పర్లేదు బయటకు వచ్చేస్తాడు అనుకుంటుండగా అతను తాడు లాగుతున్న బ్రిగేడియర్ని చూసి నిబంధనలంటే ప్రాణమిచ్చే కల్నల్ వెంటనే తనపై అధికారికి సల్యూట్ చేశాడు. ఇంకేముంది, మళ్ళా వెనక్కి నూతులోకి పడిపోయాడు. ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన బ్రిగేడియర్ ఒకే ఒరే బురతకు దద్దమ్మల్లారా, వెళ్ళి వాడి బ్యాచ్మేట్ ఎవడైనా ఉన్నాడేమో చూసి అతన్ని పట్టుకురండి, వాడు వీడు సేమ్ క్యాడర్ కాబట్టి ఈ సెల్యూట్లో గోల ఉండదు అని హుకుం జారీ చేసేసాడు. వెంటనే స్పందించిన సైనికులు కల్నల్ బ్యాచ్మేట్ ఎవరినో వెతికి పట్టుకొచ్చి పాపం కల్నల్ని నూతి నుండి బయటికి తీసేసరికి కథ సుఖాంతం అయ్యిందనుకోండి. ఇందులో నీతి ఏంటి, ఎప్పుడూ మీ బ్యాచ్మేట్లను మాత్రం మర్చిపోకండి, ఇలా ప్రాణాపాయంలో కాపాడగలుగుతారు. సో సరదాగా బాగుంది కదా, ఇది రియల్ ఏం కాదు కానీ కొంచెం రియల్ ఉంది, బట్ దాన్నే కొంచెం మలుస్తూ కొంచెం కామెడీ టచ్ ఇచ్చాను అన్నమాట. సో ఈ కథ మీకు బాగానే నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇలాంటి కథలు వినాలనుకుంటూ సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మాకు ఏదైనా తెలియజేస్తే మేము కూడా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతాం కదా. సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దెన్ మళ్ళీ మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.